అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలకు తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. కీర్తనలు 78వ అధ్యాయం 52వ వచనం. మనందరిని ఆయన వలె చేయుట దేవుని లక్ష్యమై ఉన్నది. ఆయనను ఎరుగుటకు మరియు ఆయనను సేవించుటకు దేవుడు మనకు అవకాశములను ఇచ్చుచున్నాడు. దేవుడు మనలాంటి వాడని ఆలోచించుటకు పూనుకుంటాము. మాటిమాటికి వారు దేవుని శోధించిరి. మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంతాపం కలిగించిరి. మనము విధేయులము కాదు, కాబట్టి దేవునిని మనము పరిమితం చేయుచున్నాము. విధేయత చూపుచు సిద్ధముగానున్న బిడ్డ ఎక్కువ అవకాశములు కలిగి ఉండును. లోతు దేవునికి విధేయత చూపలేదు. అతడు దేవునికి ప్రత్యామ్నాయాలు చెప్పుట మొదలు పెట్టాడు. ఆ విధముగా అతడు తనను తాను మరియు తన బిడ్డలను నాశనం చేసుకున్నాడు. ఆయన వలె గొప్ప వారిగా మనలను చేయాలని దేవుడు కోరుచున్నాడు. మనలో నుండి ఒక పరిశుద్ధమైన, పూర్తిగా దీనులైన మరియు ప్రేమ విశ్వాసములతో నిండిన ఒక ప్రజను తయారు చేయుట దేవుని కోరిక. మనము ఇష్టపడుచున్నామా? పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్ గుంపు పరిశుద్ధమైన విధేయత మరియు పరిశుద్ధమైన పేదరికమును అభ్యాసం చేశారు. వారికి వ్యతిరేకముగా లోకము నిలువలేకపోయింది. మార్గమంతటా క్రీస్తుతో వెళ్ళుటకు ఇష్టపడేవారు మన మధ్య ఉన్నారా? కాగితము మీద ప్రసంగాలు తయారు చేసుకుని ప్రజలను దేవుడు కోరుటలేదు. నీ జీవితము ఒక ప్రసంగముగా ఉండాలి. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గాయకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి. తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. ఆయన గొప్పవాడని గ్రహించకుండా ఆయన గొప్పవాడని మనము ఆయనను పిలుచుచుంటాము. ఆయన ప్రేమను గ్రహించకుండా స్వల్పమైన భూ సంబంధమైన వాటిని ఇవ్వనందుకు ఆయనను క్రూరినిగా తలంచుచు ప్రేమించువాడు అని మనము ఆయనను పిలుచుచున్నాము. తండ్రిగా ఆయన పట్ల భావన లేకుండా మనము ఆయనను తండ్రి అని పిలుచుచున్నాము. దేవుడు నీ నుండి విధేయతను కోరుచున్నాడు. దానికి ప్రతిగా ఆయన నీకు ఏమి ఇస్తాడు? ఆయన కుమారునితో సమానము. దేవుడు ఇశ్రాయేలీయులను పరీక్షించుటకు వారిని కష్టాలలోనికి నడిపించాడు. అయితే వారు ఎల్లప్పుడూ సనిగారు. సనుగుట విశ్వాసము కాదు, దేవుని వాక్యము ధ్యానించుట మరియు దేవుని స్వభావమును అవగాహన చేసుకునుట విశ్వాసంలో పెరుగుటకు మార్గమయ్యున్నది. బైబిల్లోని యోసేపు మరియు మోషేల జీవితములకై దేవుని నేను స్తుతించుచున్నాను. ఆ విధమైన జీవితాలను మనం ఎక్కడ కనుగొంటాము? ఆయన పోలికలోని ప్రజలను దేవుడు కోరుచున్నాడు. దేవుని ద్వారా నీ ఇహలోక అవసరతలు తీర్చబడు భక్తిని మాత్రమే కోరుచున్నావా? ఒక నిజ క్రైస్తవుడు ఆకలితో నున్నప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు. తన హృదయంలో దయ్యమునకు ఒక చిన్న స్థానమునిచ్చుటకు అతడు అనుమతించడు. ఆయన పోలికలో మనము ఉండాలని దేవుడు మనలను కోరుచున్నాడు. ఆయన మన తండ్రి, మనము ఆయన బిడ్డలము. దక్షిణ ఇండియాలో త్యాగము లేని దేవుని ప్రోత్సాహపరచు ఒక క్రైస్తవ్యమున్నది. సర్వశక్తిమంతుడైన దేవునిలో నీవు నమ్మకముంచుచున్నావా? నీ జీవితంలో క్రైస్తవ్యమునకు చెందని ప్రతి దానిని తొలగించుము. దేవుడు నీ కొరకు మార్గము సిద్ధపరిచి నీవు మార్గమును చూపును. అన్ని విషయాలలో ఆయన సంతోషపరచుచు క్షణక్షణము ఆయన సన్నిధిలో మనం జీవించుదాము.